కోల్కతా మెడికో డాక్టర్ అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు వైద్య సేవలు నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో వైద్య సేవలను నిలిపివేసి ఫ్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, మెడికో డాక్టర్ అత్యాచారం చేసి హత్యకు పాల్పడినా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఈ కేసు నుండి కొంతమందిని ఉద్దేశపూర్వకంగా తప్పిస్తున్నారని విమర్శించారు. వెంటనే నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనీష, డాక్టర్ శివరాం, ల్యాబ్ టెక్నీషియన్ కోడూరిక్ రవీష్, నవాజ్, రమాదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన దారుణానికి నిరసనగా మేము ప్రభుత్వ వైద్యులం ఇవాళ 17 తారీఖున పొద్దున 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ మాత్రమే చూస్తున్నాము. 11 గంటల తర్వాత ఓపీ చూస్తున్నాము. దీనికి నిరసనగా మేము ఇవాళ ర్యాలీ చేపడుతున్నాము. ఆమెకి త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. సంబంధించిన నిందితులు ఇప్పుడు దాకా ఏం పట్టుకోలేదు. దీనికి సంబంధించిన ఎటువంటి సీరియస్ యాక్షన్స్ ఇంకా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ, వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకోలేదు. దీనితో నిందితుల్ని తప్పించే ప్రయత్నాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. వీటన్నిటినీ ప్రొటెస్ట్ చేస్తా ఇండియా వైడ్గా డాక్టర్స్ అందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నాము. రూట్ లెవెల్ నుంచి చేంజెస్ రావాలండి. నైట్ డ్యూటీలో ఉంటున్న డాక్టర్లకు కానీ, స్టాఫ్ నర్సులకు కానీ, క్లీనింగ్ స్టాఫ్ కానీ ఎవరికి కూడా సెక్యూరిటీ లేదు. రూట్ లెవెల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో రూట్ లెవెల్ నుంచి ఎక్కడ సెక్యూరిటీ లేదు. దీన్ని బట్టి భయం భయంగా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఎవరు వస్తారు హాస్పిటల్కి ఎట్లా రెస్ట్, ఇంకా మా సంగతి పక్కన పెట్టండి. ఇంకా ఫిమేల్ డాక్టర్ సిచ్యువేషన్, ఫిమేల్ స్టాఫ్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. నైట్ టైం ఎట్లాంటి సెక్యూరిటీ లేకుండా చాలా హాస్టైల్ కండిషన్స్లో వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. పర్మనెంట్గా సెంటర్లో ఒక లా తీసుకొని రావాలి అగెన్స్ట్ వైలెన్స్, అగెన్స్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ అన్ని చాలా పెద్ద క్రైమ్ కింద దాన్ని కన్సిడర్ చేసి ఒక పెద్ద లా తీసుకొచ్చి జనాలందరూ హెల్త్ కేర్ వర్కర్స్కి వాళ్ళ డ్యూటీస్కి అడ్డం పడి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అది పెద్ద ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి తెలియాలి. స్ట్రిక్ట్ లాస్ రావాలి. స్ట్రిక్ట్ క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇచ్చేసేయాలి. అసలు జైల్లో పెట్టడం కూడా కాదు, క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇస్తే కానీ సమూలంగా మార్పులు రావు, హెల్త్ కేర్ వర్కర్స్కి సెక్యూరిటీ దొరకదు. అత్యాచారానికి దాని నిరసనగా ఈ రోజు పొద్దున 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభుత్వ హాస్పిటళ్లలో ఓపీ నిలిపివేయడం అయినది. ఓన్లీ ఎమర్జెన్సీ మాత్రమే చూస్తున్నాము. 11 గంటల తర్వాత ఎలెక్టివ్ సర్జరీలు జరుగుతాయి. ఇది ఒక మహిళా డాక్టర్కి లోకలైజ్ గా సంబంధించిన సమస్య ఒక్కటే కాదు, వర్క్ చేసే ప్రతి ఉమెన్కి సంబంధించిన సమస్య. ఈరోజు ఈమెకు జరిగింది, రేపు మనకి జరుగుతుంది. మన అక్కకు కానీ, చెల్లికి కానీ, రేపు మన కూతుర్లకు కానీ, మనం వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఈమెకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుకుందాము. ఇది ఒకరి దీని అక్యూజ్డ్ ఒకరు అయ్యుంటారు, మల్టిపుల్ పర్సన్స్ అయ్యుంటారు. గవర్నమెంట్ వెంటనే వాళ్ళందరి మీద తగిన చర్యలు చేయాలని అనుకుంటున్నాను. హర్యానా తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.